పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 13 జిల్లాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఉదయభాను వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఉంటుందని, సచివాలయం విశాఖపట్నం, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ శాసన మండలిలో మాత్రం ఆమోదించకపోవడం వల్ల మరో 4 నెలల పాటు జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో దంతులూరి పెద్దరాజు స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చేయాలి. కేవలం ఒక ప్రాంతమే కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందింది. అప్పుడు హైదరాబాద్ ఒక ఆదాయం బాగా పెరిగింది తప్ప ఇతర జిల్లాల్లో ఎక్కడ కూడా ఆదాయం పెరగల. ప్రతి వారు హైదరాబాద్, ఎక్కడ పెట్టినా హైదరాబాదే. కాబట్టి అట్లాంటి హైదరాబాదులు అన్ని చోట్ల అభివృద్ధి చెందాలి. 13 జిల్లాలు కూడా ముఖ్యంగా కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇవాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా సముచితమైన నిర్ణయం. ముఖ్యంగా ఇవాళ అమరావతి అంటే క్యాపిటల్ అమరావతిగానే ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతిగానే ఉంటుంది. అక్కడ అసెంబ్లీ ఉంటుంది. అలానే అధికార ప్రత్యేకంగా అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ రెండు కూడా జరగాలి. కాబట్టి ఇవాళ రాయలసీమ మరి నిర్ణయాన్ని గౌరవించకుండా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే, ఆ సెలెక్ట్ కమిటీకి పంపిస్తే అది 4-5 మాసాల పాటు ఆలస్యం అవుతుంది. దీనివల్ల అనేక రకాలుగా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఇవాళ మరి ఏదైనా సరే రాజధాని అభివృద్ధి చేయ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏదైతే శాసనసభ శాసనాలు చేసే సభ, అది శాసనసభ, ఇందులో అనేక మంది నిష్ణాతులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, చదువుకున్న వాడు ఎంతోమంది ఉన్నారు ఎమ్మెల్యేలుగా. మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకుండా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించడం కూడా భావ్యం కాదని నేను భావిస్తున్నాను.